యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. టాలెంట్ షోకు స్వాగతం. మరి మనం నెల్లూరు జిల్లాలో ఎంతోమంది టాలెంట్ పర్సన్స్ని మనం ఈ షో ద్వారా పరిచయం చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ టాలెంట్ షోలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా మండల స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో అవార్డు అందుకున్నారు. వారు కేవలం ఉపాధ్యాయులే కాదు, మంచి కళాకారులు, గాయకులు, ప్యారడీ రైటర్, ప్యారడీ సింగర్, మరి మైమ్ కళాకారు. ఇన్ని కళలున్న ఆ వ్యక్తి పేరు ఉమా మహేష్. మరి వారు ఈరోజు మన టాలెంట్ షోకి వచ్చేసారు. వారితో మాట్లాడి వారి గురించి, వారి టాలెంట్ గురించి ఈరోజు ఈ షోలో మనం చూద్దాం. నమస్కారం అండి ఉమా మహేష్ గారు. నమస్కారం అండి. మరి మీరు వృత్తిరీత్యా టీచర్, మరి ప్రవృత్తిరీత్యా మంచి కళాకారు. మరి మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మాది ఒక సంప్రదాయ కుటుంబం. చిన్నదాని నుంచి మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ సంగీతంలో నిష్ణాతులు. అమ్మగారు సంగీతం బాగా పాడేవారు. భక్తి గీతాలు కానీ త్యాగరాజ కీర్తనలు ఇటువంటి పాడుతూ వయలిన్ కూడా వాయించేవారు. నాన్నగారు దేశభక్తి గీతాలు రాసేవారు. రాసి మాకు నేర్పిస్తే నా బాల్యంలో ఎక్కువ భాగము విజయవాడ జరిగింది. విజయవాడ సూర్యరావుపేటలో ఉండేవాళ్ళము. అడపాదడప మేము బాలల కార్యక్రమం విజయవాడ ఆల్ ఇండియా రెడ్డికి వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళి రకరకాల పాటలు బాలల కార్యక్రమాలు మీరు వినే ఉంటారు, రారండి రారండి బాలల రారండి అనే కార్యక్రమం జరిగేది. ఆ కార్యక్రమానికి ప్రతి వారం లేకపోతే 15 రోజులకు ఒకసారి, ప్రతి ఆదివారం జరిగేది అది. అక్కడికి వెళ్ళిన తర్వాత నండూరు సుబ్బారావు గారు, రేడియో అక్కయ్య, రేడియో అన్నయ్య వీళ్ళందరూ ఉండేవాళ్ళు అక్కడ. అప్పుడు మీరు చూశారు? వాళ్ళందరూ చూశారండి. వెరీ గుడ్. రేడియో అక్కయ్య, రేడియో అన్నయ్య మంచి ఫేమస్ రేడియో రేడియో అలాంటి అటువంటి కార్యక్రమానికి చిన్నతనంగా వెళ్ళేవాడము. మరి మీరు అప్పుడు చిన్నప్పుడు రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య వీళ్ళందరూ మీరు చూసారా? చూశాను సార్. రేడియో అక్కయ్య, రేడియో అన్నయ్య వాళ్ళిద్దరూ, మరియు నండూరు సుబ్బారావు గారు, తర్వాత ఉషశ్రీ గారు, ఓ పురాణ పండు ఉషశ్రీ గారు మేము ఉన్న ఇంటి పక్కనే ఉండేవారు. ఆయన విజయవాడ మహాభారత రామాయణం చెప్పేవారు కదా, వారి ఇంటి పక్కనే ఉండేవాళ్ళం. అలా నా జీవితం బాల్యంలో అలా జరిగేది. స్కూల్లో కూడా అడపదడప పాటలు పాడించేవారు. ఆ పాటలు పాడడం అదొక శ్రద్ధ కలిగింది నాకు పాటల మీద. చిన్నప్పటి నుంచి ఆనవాయిత ఉంది, ఇంట్లో అందరూ పాడతారు. మా అమ్మ నాన్నగారు కానీ, అక్కచెల్లెలు నలుగురు, అన్నయ్య నేను అందరం పాడేవాళ్ళం. అదేవిధంగా రేడియో ఎప్పుడు ఉండేది, గ్రామ్ఫోన్ రికార్డు ఉండేది. గ్రామ్ఫోన్ కీ ఇస్తే తిరిగేది, దానిలో ఎన్నో పాటలు. ఆ పాటలు ఇంత పెద్ద పెట్టేది, పెట్టలో పెద్ద రికార్డ్స్, ఎల్పీ రికార్డ్స్, మట్టి ప్లేట్స్ అంటారండి, ఓన్లీ కీ ఇస్తేనే పనిచేసేది. దానిలో చాలా పాటలు మాకు అది గురువు. అంటే చిన్నప్పటి నుంచే మీకు పాటల పరిచయం? పాట పరిచయం. మీ యొక్క ప్రాథమిక విద్య, హై స్కూల్ విద్య ఎక్కడ కొనసాగింది? ముందుగా మేము హర్నాథపురంలో చిన్నతనం ఉన్నప్పుడు అక్కడ ఒక ఎలిమెంట్ స్కూల్లో అక్కడ ప్రాథమిక ప్రారంభించిన తర్వాత ఎక్కువ శాతం నేను చదివింది విజయవాడలో. విజయవాడ విజయవాడ స్కూల్లో చదివాను. ఆ స్కూల్లో చదివేటప్పుడు కూడా అడపదడప టీచర్స్ పాట పాడించేవాడు. ఆ తర్వాత మధ్యలో నెల్లూరుకి ఒక 2 సంవత్సరాలు రావడం జరిగింది. నాన్నగారు ట్రాన్స్ఫర్ అవ్వడం సంథింగ్ ఏదో జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు సిఐఎంఐ స్కూల్లో నేను 8th క్లాసు 9th క్లాసు చదివాను. ఓకే. ఆ సమయంలో తెలుగు మేడం ఉండేరు, తెలుగు టీచర్ గారు, విజయలక్ష్మి మేడం గారని. సిఎంఐ స్కూల్లో అక్కడ ఆమెకి పాటలంటే ఇష్టం. ఆమెకి ప్రతిరోజు పాట పాడాలి. ఆమె పాటలు చెప్పే ముందు నేను పాట పాడాలి ఆ క్లాసులో. ఏదో జనగణ మన పాడినట్టుగా, వందే మాత్రం పాడినట్టుగా పాట పాడించేవాడు ప్రతిరోజు. దాదాపుగా పాడిన తర్వాత పాటలు చెప్పేవాడు. సినిమా పాట పాడేవాళ్ళ, వేరే పాట పాడే సినిమా పాట, సినిమా పాట, సినిమా సినిమా పాట పాడేవాళ్ళు. సిరిసిరిమూవలో రా దిగిరా దివి నుంచి భూమికి దిగిరా ఆ పాట ఒకటి, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని చెప్పి నిప్పులాడి మనిషి, ఆ 2 పాట రొటీన్గా పాడిచ్చేవాళ్ళ డైలీ. అంటే బోర్ కొట్టేది లేదు? లేదు. పిల్లలకు మాత్రం బోరే కదా రోజు ఆ పాట అంటే. వినేవాళ్ళు సార్ పిల్లలకి, అప్పుడు ఏం లేదు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు. అట్లా జరిగేది అనమాట. మరి ఆ పాట ఒకసారి మాకు వినిపించండి. కలడందురు దీనుల ఎడా, కలడందురు యజ్ఞవాటి గణముల పాలన్, కలడందురన్ని దిశల కలడు కలండనెడువాడు
కలడో లేడో రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా రామ హరే శ్రీరామ హరే రామ హరే శ్రీరామ హరే రాతి బొమ్మకు రవ్వలు తొడిగి రామ హరే శ్రీరామ హరే రామ హరే శ్రీరామ హరే రాతి బొమ్మకు రవ్వలు తొడిగి రామ హరే శ్రీరామ హరే అని పట్టిన హారతి చూస్తూ ఏమీ పట్టనట్టు చూస్తుంటే చాలదు రా దిగిరా దివి నుండి భువికి దిగిరా రా రా దివి నుండి భువికి దిగిరా రామ హరే శ్రీరామ హరే పాట సిరిసిరి మూవలో చంద్రమోహన్ గారు పాట బాలుగారు పాట పాట మరి హై స్కూల్ వరకు సీఎం హై స్కూల్ తర్వాత మీరు తర్వాత ఇంటర్మీడియట్ సర్వోదయ కాలేజ్ చదివానండి. సర్వోదయ కాలేజ్ చదివినప్పుడు అక్కడ కూడా పాటలు పాడేవాడిని. తర్వాత అదొక హాబీ తమాషగా నేను డ్యాన్సులు వేయడం కూడా జరిగింది. అప్పుడు డ్యాన్సులు కూడా డ్యాన్సులు వేయడం కూడా జరిగింది. అక్కనే నాగేశ్వరం అంటే నాకు అభిమానం వచ్చి ఎన్టీ రామారావు గారు డ్యాన్సులు మాత్రం అక్కనే నాగేశ్వరరావు డ్యాన్సులు అంటే వారి డ్యాన్సులు అప్పుడప్పుడు ఇండ్లలో ఏదైనా ఫంక్షన్ జరుగుతాయని అప్పుడు వేసేవాడిని. ఆ తర్వాత డిగ్రీ వచ్చి వేణుగోపాల స్వామి కాలేజ్ మూలపేటలో చదివాను. ఎస్విజిఎస్ అవును సార్ అక్కడ చదివాను. మరి మీ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? క్వాలిఫికేషన్ డిగ్రీ వరకు ఎస్వి యూనివర్సిటీ చదివాను. తర్వాత బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నామలై యూనివర్సిటీ కరస్పాండెన్స్ కోర్సు ద్వారా చేశాను. తర్వాత ఎంఏ ఇంగ్లీష్ ఎస్వి యూనివర్సిటీ ద్వారా చేశాను. బీఈడి అయిన తర్వాత నా తల్లిదండ్రుల పుణ్యఫలమయము భగవంతుడు సంకల్పబలము నాకు ఉపాధి వృత్తి 1997 సంవత్సరంలో లభించింది. ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు మీకు? ఫస్ట్ పోస్టింగ్ 1997 కోవూరు మండలం చెర్లోపాలెం గ్రామంలో పోస్టింగ్ వచ్చింది. అక్కడ నేను నా సహోపాధ్యాయుడు సురేంద్ర అని చెప్పి ఇద్దరం కలిసి కొత్తగా చేరడము పాఠశాలని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దాం ప్రైమరీ స్కూల్ని యూపీ స్కూల్ కూడా చేసాం. చేసిన తర్వాత రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా స్థాయి కాకుండా రాష్ట్ర స్థాయి నుంచి కూడా మా పాఠశాలకు విజిట్స్కి వచ్చేవాళ్ళు. వచ్చి మా ప్రతిభను గుర్తించేవాళ్ళు. అట్లా గుర్తించి పాఠశాలని ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి పిల్లల్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మా సహాయశక్తులు మేము అక్కడ కృషి చేయడం జరిగింది. మరి ఈ గాన కళ మీలో ఎలా అబ్బింది అనేది మీరు చెప్పారు చిన్నప్పటి నుంచి వచ్చిందని. మరి మీలో మరో కళ ఉంది, ఆ కళ ఏంటో మీకు తెలుసు, ప్యారడీ. మరి ఆ ప్యారడీ అనేది సినిమా పాటలకు ప్యారడీ రాసేవాళ్ళ మీరు? అవును సార్ సినిమా పాటలను తీసుకొని. ఈ ఈ కళ ఎలా అబ్బింది మీకు? ఈ కళ స్వతహాగా వచ్చిందండి. స్వతహాగా ఏదో ఒక ఇన్స్పిరేషన్ అయితే మామూలుగా ఇక్కడ నెల్లూరులో ఉషా స్టూడియో ఉండేది. కృష్ణమూర్తి గారు ఉషా కృష్ణమూర్తి మ్యూజిషియన్ లయన్ కృష్ణమూర్తి గారు మ్యూజిషియన్ ప్రముఖ మ్యూజిషియన్ వారి షాప్కి ఈ మన మా మిత్రులు రాజేంద్ర రాము మురళి దేవదానం వీళ్ళందరూ కలిసి వెళ్ళేవాళ్ళం. అక్కడ వెళ్ళిన తర్వాత రకరకాల కళాకారులు వచ్చేవాళ్ళు అక్కడికి. కళా నిలయం అది స్టూడియో కూడా వచ్చింటారు అండి వచ్చిన్నారు. ఆ కళా నిలయంలో రకరకాల కళాకారులు ఆ కళాకారులందరూ కలవడము తలా ఒక కళ అక్కడ ప్రదర్శించుకోవడము ఇలాగ టీ తాగడము ఏదైనా స్వీట్ హాట్ అకేషన్గా బర్త్డే సిండ్రోమ్ జరుపుకోవడం అలా జరుగుతున్నప్పుడు వాళ్ళ ఇన్స్పిరేషన్ కొంత నా మీద పనిచేసింది. కాకపోతే ఒక సంఘటన మీకు చెప్పాలి, నాకు క్రికెట్ అంటే బాగా ఇష్టం. క్రికెట్ బాగా చూసేవాడిని. బాగా చూడడం వల్ల కొన్నిసార్లు ముఖ్యమైన మ్యాచ్లు స్కూల్లో సెలవు పెట్టుకొని చూసేవాడు. అది గెలిచిందా ఇండియా గెలిచిందా సంతోషం పరమానందం. తర్వాత కొన్ని మ్యాచ్లు చివరిదాకా వచ్చి టెన్షన్ పుట్టించి ఓడిపోతే విపరీతమైన తలనొప్పి వచ్చేసేది. అదొక ఇన్స్పిరేషన్. అలా జరిగి ఒక పాట నేను రాశాను అప్పుడు. ఓ క్రికెట్ పైన క్రికెట్ మీదే ఫస్ట్ పాట రాసుకున్నా పూర్తి వెర్షన్. ఓ బాధతో రాసి అట్లా ప్రేమాభిషేకం సినిమాలో ఆగదు ఆగదు
ఆగదు అనే పాటకి అక్కడ ప్యారడీ రాసుకున్నాను. ఆడరు 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 ఏ ప్లేయరు మన కోసము, ఆడితే ఓడదు మన దేశము. ఆడరు ఏ ప్లేయరు మన కోసము, ఆడితే ఓడదు మన దేశము. సిరీసు ఓడదు మన దేశము. ఆడరు ఆడరు ఆడనే ఆడరు అని చెప్పి ప్యారడీ రాశాను. ఆ ప్యారడీ ఎక్కడి దాకా తీసుకెళ్ళిందంటే హైదరాబాద్కి తీసుకెళ్ళింది. ఓ, ఆ ప్యారడీ ఒకసారి మీరు కూడా ఉన్నా అనుకుంటాను, వన్ ఆఫ్ ది మెంబర్ అనుకుంటాను ఈటీవీ ఆ టీంలో. అప్పుడు ఈటీవీ వాళ్ళు టాలెంట్ సెర్చ్ అని చెప్పి, ఇదే విధంగా టాలెంట్ సెర్చ్ అని చెప్పి అన్ని జిల్లాలకు వెళ్ళారు ఈటీవీ ఛానల్ వాళ్ళు. ఈటీవీ ఛానల్ ప్రోగ్రామ్ పేరు ఆంధ్రావాల. ఆంధ్రావాల, ఎస్, ఆంధ్రావాల ప్రోగ్రామ్, రకరకాల టాలెంట్స్ అన్నమాట. మిమిక్రీ, అవును, మ్యాజిక్, ఎస్, ఇలా ప్యారడీ, అట్లా అట్లా డిఫరెంట్ యాక్టివిటీస్లో వాళ్ళు తీసుకున్నప్పుడు దానికి నేను వెళ్ళి అటెండ్ అవ్వడం జరిగింది. జరిగినప్పుడు ఈ పాట పాడాను. పాట పాడంగానే వెరైటీగా ఉంది, ఇంతవరకు ఎవరు చేయలేదు, ఈ ప్రక్రియ ఎక్కడ చూడలేదు, అందులో క్రికెట్ మీద అని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేశారు మిమ్మల్ని. సెలెక్ట్ చేసిన తర్వాత హైదరాబాద్లో సారథి స్టూడియోలో ప్రోగ్రామ్ జరిగింది, ఆంధ్రావాల షూటింగ్. అప్పుడు ఈ పాట, ఈ పాట ఫస్ట్ సాంగ్ నా పూర్తి వేషంలో నేను రాసుకొని ప్రజెంట్ చేసిన పాట ఇది. తర్వాత ఆ కార్యక్రమంలో నేను పాల్గొంటే వాళ్ళు అప్రిసియేషన్ సర్టిఫికేట్, ప్రైజ్ వచ్చిందా మీకు? గిఫ్ట్ ఇచ్చారు సార్, అది కాంపిటీషన్ కాదు, ఓన్లీ ఎగ్జిబిషన్. ఇంకా వేరే పాటలను పాడారా? ఇంకా తర్వాత వచ్చి నేను స్మైల్ రాజా స్మైల్ ఈటీవీ, ఈటీవీ మళ్ళీ వంశేకే, దానికి కూడా సెలక్షన్ జరిగింది. ఇక్కడ వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక ప్యారడీ పాట నేను పాడడం జరిగింది. అక్కడ అదే పాట, వేరే పాట? వేరే పాట సార్. అదే పాట అది, దోమ 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 ఏమి ఏమి దోమ, అయ్యో రామ రామ, కుట్టి కుట్టి చంపేవు, నిద్రలేమి చేసేవు, మురుగు మీద కాపురాలు పెట్టినావు. కుట్టి కుట్టి చంపేవు, నిద్రలేమి చేసేవు, మురుగు మీద కాపురాలు పెట్టినావు. లక్షల గుడ్లు పెట్టి నీ సంతతి పెంచినావు. దోమ 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 దోమ, కులమతాల భేదాలు లేవులే, నీకు జాతి వర్ణ తేడాలు లేవులే. కులమతాల భేదాలు లేవులే, నీకు జాతి వర్ణ తేడాలు లేవులే. ఎక్కడైనా ఓహో ఎక్కడైనా ఉంటావు, ఎవడినైనా కొడతావు, సీఎం పిఎం అని చూసుకోవు. రాజకీయ నాయకుడినైనా వదలబోవులే. దోమ 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 అని ఒక నాలుగు చరణాలు ఉంటుంది దాదాపు, పెద్ద పాట అది. ఇట్లా ఈ పాట రాసుకున్నాను, దోమ మీద పాడారు, దోమ రాశాను. దానికంటే ముందు ఒక పత్రికలో ఒక పాట చూశాను, ఆ పాట నచ్చితే దాన్ని మార్పు చేసుకొని మా ట్రైనింగ్లో కానీ, టీచర్స్ ట్రైనింగ్లో, ఇతని కార్యక్రమంలో పాడితే చాలా ఎంజాయ్ చేసేవాడు ఈ పాటను. అదే సబ్జెక్ట్ మీద పాడేవారు? ఆ పాట వచ్చి కుక్క మీద, కుక్క పైన. కరిచిందిలే కరిచిందిలే పొరుగింటి ఆ కుక్క, కరిచిందిలే 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 పొరుగింటి ఆ కుక్క, కరిచిందిలే. నన్ను చూసి కనుగుడ్లు తిప్పిందిలే, వెను వెంటనే పైకి దూకిందిలే. నన్ను చూసి కనుగుడ్లు తిప్పిందిలే, వెను వెంటనే పైకి దూకిందిలే. ఏముందిలే ఇంకేముందిలే ఏముందిలే ఇంకేముందిలే, త్రుటిలోని తొడకండ పీకిందిలే. ఊడిందిలే కరిచిందిలే కరిచిందిలే పొరుగింటి ఆ కుక్క, కరిచిందిలే. వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లా ఆ పాట పాడిన తర్వాత నాకు నిజంగా ఉపాధ్యాయుడు కాబట్టి
ఒక కొన్ని పాటలు నేను స్కూల్ సంబంధించిన విషయం కూడా నేను రాసుకున్నా స్కూల్ మీద. బాలల్లారా బాలికలారా మా బడిలో ఉంటారా, పాఠాలే వింటారా. బాలల్లారా బాలికలారా మా బడిలో ఉంటారా, పాఠాలే వింటారా. పాఠం నేర్చే ప్రాయం మీది, పాఠం నేర్చే వయసే మీది, ఆటలతోటి పాటలతోటి ఆటలతోటి పాటలతోటి పాఠం నేర్పే బడి మాదండి. బాలల్లారా బాలికలారా మా బడిలో ఉంటారా, పాఠాలే వింటారా. ఎక్కువ పేద పిల్లండి మా స్కూల్లో ఉండేది. వాళ్ళకి ఒక పూట గడవడం కూడా కష్టమయ్యే స్థితిలో ఉంటుంది. తర్వాత కొన్ని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టారు. అటువంటి పిల్లలు పనులకు పోతుంటారు. పాటలు పాడే వయసే మీది, పాఠం నేర్చే వయసే మీది, పసిప్రాయంలో పని వలదండి, పలుగు పారా వదిలేయండి, పలక బలపం చేబూనండి, పలక బలపం చేబూనండి, చదువుల తల్లికి ప్రణమిల్లండి. అట్లా రాసుకున్నాను. ఆ పాట ఘనసాల గారి పాట. మరికొన్ని పాటలు ఏమన్నా ఉన్నాయా గుర్తున్నాయి మీకు రాసినవి? గంగోత్రి సినిమాలో ఒక పాటకి ప్యారెట్ రాసుకున్నాను. గంగోత్రి సినిమా. ఈ చదవాలంటే నాకెంతో ఇష్టం, ఏబిసిడి రాయాలంటే ఇంకెంతో ఇష్టం, బడికెళితే చదువు వస్తుందని, చదువు ఉంటే విలువ ఉంటుందని తెలిసాక బడికెళ్ళకుండా పనికెళ్ళమంటే, బడికెళ్ళకుండా పనికెళ్ళమంటే ఎంతో కష్టం. ఈ చదవాలంటే నాకెంతో ఇష్టం, ఆటపాటల బడిలో ఉంటే ఇంకెంతో ఇష్టం. అలా రాసుకున్నాడు పాట. మీరు స్కూల్ మాస్టర్ కాబట్టి స్కూల్కి సంబంధించిన సబ్జెక్ట్ మీద ప్యారడైల్ రాశారు. అప్పుడు మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అప్పుడు మా అధికారి డిఓ గారు లేకపోతే ఎంఈఓ గారిలో డిపిడిఓ గారిలో ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ ప్రజెంట్ చేసేవాడిని. ఇప్పుడు మీరు మాస్టర్గా మీ వృత్తిని కొనసాగిస్తున్నారు సార్. అక్కడ మండల స్థాయి అలాగే జిల్లా స్థాయి అవార్డులు అందుకున్నారు సార్. మరి అదేవిధంగా గాయకుడుగా బాలుగారి పాటలు ఘంటసాల గారి పాటలు పాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడే మీ ప్యారడీ కళ కూడా మేము చూసాము, ప్యారడీ రాయడం ప్యారడీ పాటలు పాడడం. మరి ఇంకేమైనా కళ మీలో ఉందా? నాదంటూ సొంతంగా చెప్పలేను కానీ మా మిత్రుడు రాజేంద్ర అండి, మయం రాజు మయం చేస్తారు రాజేంద్ర. ముఖాభినయం అని మూగాభినయం అని రెండు రకాలు కట్టారు. ముఖాభినయము లేకపోతే మూగాభినయం వితౌట్ డైలాగ్ చెప్తారు, చేసేవారు చక్కగా. వాళ్ళ గురువు గారు హైదరాబాద్లో ఉంటారు, కళాధర్ గారు అని. కళాధర్ గారు ప్రముఖ మహిమ. అవును సార్. ఎస్, భారతదేశంలో ఆయన ఆ కళను వేరే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరు ఉన్నట్టున్నారు. ఆ తర్వాత మన భారతదేశంలో ఆయన మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆయనే అనుకుంటా. కళాధర్ ఆయన దగ్గర శిష్యులకి చేశారు రాజేంద్ర. రాజేంద్ర చేసి అనేక ప్రోగ్రాములు ఆల్ ఓవర్ ఇండియా ఇచ్చేవాడు. అతను చూస్తున్నప్పుడు కొంత ఇన్స్పిరేషన్ కలిగేది, కలిగి నేను కూడా నాకు ఉన్న కొద్దిపాటి పరిజ్ఞానంతో నేర్చుకొని ఎక్కడన్నా మీ బోటు వాళ్ళ ముందో లేకపోతే మా ట్రైనింగ్లోనో చిన్న ప్రదర్శన ఇచ్చేవాడు. కానీ అంత నిష్ణాతుని కాదు, కానీ ఇచ్చేవాడిని. ఓకే, ఇచ్చేవాడిని. తర్వాత మా హైదరాబాద్లో కూడా ఒక ప్రోగ్రాం జరిగింది స్కూల్కి సంబంధించి, స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ కూడా ఒక మయం ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఆ మయం అలా నాకు రాజేంద్ర ద్వారా సంక్రమించింది. అది ఆ మయముని మా యాక్ట్ ప్రేక్షకులకైనా పరిచయం చేస్తారా? చెప్తాను సార్. మూకాభినయం మయం, దీని గురించి ఒక రెండు మూడు ఐటమ్స్ మీకు చేయాలని ప్రయత్నం చేస్తాను. ఒక అరటిపండు
ఒక మామూలు వ్యక్తి ఎలా తింటాడు, అదే ఒక చిన్న పిల్లవాడైతే ఎలా తింటాడు, ఒక అందమైన కాలేజీ అమ్మాయి అరటిపండు తింటే ఎలా ఉంటుంది అనే మూడు అంశాలు మీకు ప్రార్థిస్తున్నాం. ముందుగా ఒక పల్లెటూరు వ్యక్తి అరటిపండు తింటే ఎలా ఉంటుంది. పల్లెటూరు వ్యక్తి ఒక ఇల్లిటరేట్ తింటే ఎలా ఉంటుంది చూపించాను. అదే ఒక చిన్న పిల్లవాడు తింటే ఎలా ఉంటుంది. అదే ఒక కాలేజ్ అమ్మాయి, ఒక అందమైన అమ్మాయి చిన్న. మరి చక్కగా మీరు మైమ్ చేసి చూపించారు, చాలా బాగుంది మహేష్ గారు. నిజంగా ఈరోజు మా టాలెంట్ షోలో మీ టాలెంట్ని మాకు చూపించారు. మరి ఒక సింగర్గా, ఒక ప్యారడీ రైటర్గా, ప్యారడీ సింగర్గా కూడా, మరి మైమ్ ఆర్టిస్ట్గా, మరి ఎన్నో కళారూపాలని మీలో ఉన్నాయి. ఆ కళారూపాలని మా ప్రేక్షకులకు పరిచయం చేయడం, ఈరోజు ఈ టాలెంట్ షోలో మీరు రావడం మాకు సంతోషకరం. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది ఈనాటి టాలెంట్ షో. మరి ఈ టాలెంట్ షోలో ఉమామహేష్ గారి రకరకాల టాలెంట్స్ని మీరు చూశారు కదా. మరో టాలెంట్ షోలో మరో టాలెంట్ పర్సన్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం సిటీ మురళీమోహన్ రావు.